నవకుమార్ గారు మీరు ఎలా చూస్తారు అధికార ప్రతిపక్షాలు రెండు కూడా నువ్వు అవినీతి చేసావంటే నువ్వు అవినీతి చేసావని అనుకుంటున్నారు అక్రమ అరెస్టులు అంటున్నారు నువ్వు అవినీతి చేసావు అంటున్నారు ఎలా చూడాలి మొత్తంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లోని పెద్దలందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి ఏ విధంగా అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారు చాలా చక్కగా వివరించారు దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మరొక ప్రస్తుత ముఖ్యమంత్రి 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చారు మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాన్ని ఒక్కసారి మనం కూలంకషంగా క్లుప్తంగా కూడా మనందరం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అందరూ పక్క రాష్ట్రాలోళ్ళు చాలా మంది నవ్వుతున్నారు ఆంధ్రప్రదేశ్ జనాల్ని ప్రజల్ని ఏంది ఎందుకు ఈ విధంగా ఎందుకు పోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయము అనేది కూడా ఒక్కసారి కూడా ఆలోచిస్తున్నారు సరే రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఆయన తప్పు ఫస్ట్ లో ఒక ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అంటే నేను జెన్యూన్ గా ఫ్యాక్ట్ గా మాట్లాడుతున్నాను 1 వీక్ 10 డేస్ రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారు అన్నప్పటికీ కూడా కాలక్రమేణా అది ఏం జరుగుతున్నది అంటే తప్పు ఏమి తప్పు చేయకపోతే ఇప్పుడు దాకా కోర్టు ఎందుకు బెయిల్ ఇయ్యదు అనేది కూడా ఒక వాతావరణం జరుగుతున్నది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభియోగం ఏంటంటే బెయిల్ అడగట్లేదు ఎందుకు అడగట్లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అవినీతి లేదు అవినీతి లేకుండా దీని మీద బెయిల్ తెచ్చుకోవడం కంటే కూడా మొత్తం కేసు కొట్టివేయించాలన్న ఒక కారణంతోనే వాళ్ళకి బెయిల్ కి వెళ్ళట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్ నేను మీరు అన్న పాయింట్ నేను స్వాగతిస్తున్నాను ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అండి దాన్ని డయాలసిస్ చేసుకుంటాం మనకి ఏ రోగం వచ్చింది ఎలా వచ్చింది ఫీవర్ వచ్చిందా లేకపోతే ఇంకొకటి వచ్చిందా ఇంకొకటి వచ్చిందా అని చెక్ చేసుకుంటూ ఉంటాం చెక్ చేసిన తర్వాత దాని రెమెడియల్ గా తాత్కాలికంగా ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకుంటూ వస్తూ ఉంటాం అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ శ్రేణులు కూడా నాది ఒక సలహా ఫస్ట్ బెయిల్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్లాష్ పిటిషన్ వేస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది న్యాయకోయులు చెప్తూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు యొక్క న్యాయవాదులు అంటే క్లాష్ పిటిషన్ వేశారులే కానీ అసలు తప్పే జరగలేదని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ తప్పే జరగలేదన్నప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు అనేది కూడా ఈ రోజులు 24-25 రోజులు అవుతున్నా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అంటే పబ్లిక్ లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు జైల్లో ఉన్నది రేపు ఎలక్షన్ లో ఇదే క్లియర్ అజెండా ఇది ఎలక్షన్ లో చాలా క్లియర్ అజెండా వైఎస్ఆర్సిపి వాళ్ళు రేపు ఎలక్షన్ లో చెప్తూ ఉంటారండి రేపు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు 47,000 కోట్లు తప్పు చేశాడు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకు వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ వేస్తారు మీ నాయకుడు కూడా 100,000 కోట్ల రూపాయలు 100,000 కోట్ల రూపాయలు అన్యాయం చేశాడు కాబట్టి అక్కడ జైల్లో ఉన్నాడని కూడా చెప్తూ ఉంటాడు దీన్ని కూడా ఒక్కసారి మనం హలో చెప్పండి చెప్పండి సార్ దీన్ని కూడా ప్రజలందరూ కూడా వింటూ ఉన్నారు కాబట్టి రాజకీయాలు మనం ఒక్కసారి మనం పక్కన పెట్టలేతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఈ వయసులో ఈ విధంగా చేయటం తప్పని కూడా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది చంద్రబాబు నాయుడు నవకుమార్ గారు ఇక్కడ ఒకటి బీజేపీ రాష్ట్ర బీజేపీ అయితే ఖండిస్తూ ఉంది పురంధేశ్వర్ ఖండించారు చాలా మంది నేతలు అందరూ ఖండించారు కానీ కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంది అంటూ కూడా కొంతమంది టీడీపీ నేతలు చెప్తున్నారు ఇందులో ఏమైనా నిజం ఏమండి టీడీపీ నేతలు చెప్తే నేను టీడీపీ వాళ్ళకి చాలా క్వశ్చన్లు చేయాల్సి ఉంటుంది ఈ డిబేట్ నుంచి టీడీపీ వాళ్ళు లేచిపోడిపోతారు అందులో వేరే థాట్ ఏం లేదు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పేదానికి క్రైటీరియా లేదు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఖండించారు డాక్టర్ లక్ష్మణ్ గారు ఖండించారు బండి సంజయ్ గారు ఖండించారు పురంధేశ్వరి గారు ఖండించారు వీళ్ళంతా కూడా దేశస్థాయిలో భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైన వ్యక్తులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు వాళ్ళకు సిస్టమ్ లో ఉన్నారు తెలుగు రాష్ట్రాల బీజేపీ ప్రతినిధులు చాలా స్పష్టంగా అరెస్టును ఖండించారు ఈ విధంగా చేయటం తప్పు అక్కడ అన్యాయం అక్కడ అక్రమం జరిగిందా ఎన్ని వందల కోట్లు జరిగిందని కోర్టు తెలుస్తుంది అది మాకు సంబంధం లేదు భారతీయ జనతా పార్టీకి దానికి ఏం సంబంధం అండి దానికి ఎటువంటి సంబంధం ఉంటుంది దాన్ని కూడా ఒకసారి మీరందరూ కూడా కులంకుషంగా క్లుప్తంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
రాజకీయాలు ఇవన్నీ మనం కూడా ఒకసారి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, మాకు ఉద్యోగాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, ఇటువంటి కనుక ఒక అజెండాతో ముందుకు పోతే బాగుంటుంది అనేది కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అరెస్టులు రాజకీయ కారణాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారు. రేపు మాకున్న అంచనా ప్రకారం లోకేష్ గారిని అరెస్ట్ చెయ్యరు అంటే భయపెడుతూ అమ్మో అదిగో పులి అంటారులే, కానీ లోకేష్ గారిని అరెస్ట్ చేయరు అనేది కూడా ఒక సంకేతం అయితే ప్రజల్లో కూడా వెళ్ళింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉవ్వెత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా వెళ్తున్నారో కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ అదే విధంగా రేపు జరగపోవు, రేపు లోకేష్ కానీ ఏదైనా జరిగినా కూడా ప్రజలు ఒక రకమైన పందాలో ఉన్నారు, అంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లో ఉన్నారు. కానీ రేపు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కి రేపు జరగబో 2024 ఎలక్షన్ కి వెళ్తే సంక్షేమ పథకాలు ఏ విధంగా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, ఏ విధంగా వెళ్తాయి, వీటన్నిటి మీద కూడా ఒక ఒక ఆలోచన స్పష్టమైన ప్రణాళిక రావాలి. అదే విధంగా భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి, సిబిఐ లో ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ కాకూడదని చెప్పింది ఎవరు? అప్పటి విషయాల గురించి మనం మళ్ళీ మాట్లాడదామండి. ముఖ్యంగా లోకేష్ ఢిల్లీ వెళ్ళాక అక్కడ కేంద్ర పెద్దలతో మాట్లాడతారు, ప్రధానమంత్రి కానీ లేకపోతే అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుంటారు అనే ఒక సంకేతాలు అయితే వచ్చాయి. కానీ ఆయన ఎవరిని కలిసిన దాఖలాలు లేవు, వాళ్ళ అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు అని ఒక పక్కన ప్రచారం. ముఖ్యంగా వెనక ఖచ్చితంగా కేంద్ర పెద్దల హస్తం ఉంది. రేపన్న రోజున ఖచ్చితంగా వైసీపీతో లాభమా టీడీపీతో లాభమా అనే ఒక లెక్కలైతే కేంద్రం వేస్తుందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తాయండి, ఇది వెరీ క్లియర్. లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని అడిగారా లేకపోతే అమిత్ షా గారిని అడిగారా జేపీ నడ్డా గారిని అడిగారా అనేది ఎక్కడా కూడా రాతపూర్వకంగా కానీ ఇంకో విధంగానే లేదు. నో ఎవిడెన్స్, అది బేస్లెస్ క్వశ్చన్. మా ఉద్దేశంలో బేస్లెస్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపు మునుముందు రోజుల్లో మేమైతే ఇప్పుడు స్పష్టంగా మా కూటమి మేము జనసేనతో పొత్తుంది, ఇది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. జనంతో పొత్తుంది, జనసేనతో పొత్తుంది. జనసేన నాయకులు కూడా త్వరితగతినే రియాక్ట్ అయ్యి ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది కూడా. జనసేన వారాహి యాత్రలో ఎక్కడ బీజేపీ అయితే కనిపించదు, కానీ టీడీపీ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎలా చూడాలి? నిజంగా మీ మధ్య ఆ పొత్తు అనేది కొనసాగుతుందా లేదా నామమాత్రంగానే అనిపిస్తుందా? ఇప్పుడు ఒకటండి, జనసేన పార్టీ వారాహి యాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ స్ట్రెంగ్త్ ని జనసేన యొక్క స్ట్రెంగ్త్ ని నిరూపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పార్టీ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, టీడీపీ వాళ్ళ పని టీడీపీ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళ పని మా పని మేము చేస్తున్నాం, వైసీపీ వాళ్ళ పని పార్టీ లైన్. ఇంకా ఎలక్షన్ చాలా దూరం ఉందండి, ఎలక్షన్ లో ఏ విధంగా కలిసి చేయాలి, ఏ విధంగా అజెండా ఉంది, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు ఏంటి అనేది సర్టన్ టైమ్ ఇస్ దేర్. పవన్ కళ్యాణ్ గారు గతంలో సంగతి మొన్న రీసెంట్ గా నిన్న వారాహి యాత్రలో బీజేపీ గురించి కూడా ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు. మేము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన ఖండిస్తూ భారతీయ జనతా పార్టీని కూడా మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాము. ఈ ఈ ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న తప్పు నా నోటి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా నేను చెప్పలేకపోయాను, ప్రధానమంత్రి గారికి అన్ని తెలుసు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి సరైన టైంలో మా జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది, సరైన పందాలను మేము వెళ్తాము. భారతీయ జనతా పార్టీ ఈ రెండు కుటుంబ పార్టీలకు మేము దూరంగా ఉన్నాము, కాబట్టి మేము జనసేనతో పొత్తున్నాము, జనంతోనే పొత్తు పెట్టుకుంటాము. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ లోనే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. రైట్ సార్, రైట్ రైట్. నవకుమార్ గారు, నవకుమార్ గారు చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కొన్ని నిజాలు చాలా చక్కగా బయటపెట్టారు. మా పార్టీ మీద ఏ విధంగా చేశారనేది కూడా వాళ్ళు చెప్పినందుకు ధన్యవాదాలు. అదే విధంగా రఫీ గారు కూడా మేము భారతీయ జనతా పార్టీని మేమేమి అనలేదు, భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా ఎవరు కూడా చెప్పలేనందుకు రెండు పార్టీలకు కూడా మేము స్వాగతిస్తున్నాం, మా మధ్య మా మీద మీకు ప్రేమ ఉన్నందుకు. అదే విధంగా నేను రాజకీయ కోణంలో రెండు క్వశ్చన్స్ అడగాలని ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, అదే విధంగా వీళ్ళందరినీ కూడా, జనసేన ఆ పర్టికులర్ నాయకులు కూడా. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేన నాయకులు, జనసేన పర్టికులర్ గా మా మిత్రపక్షం జనసేన నాయకులు, నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ వాదన ఎలా ఉందంటే, అన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాను అనుకుంటే ఆ ఎలక్షన్ జరిగే విధానం వేరుగా ఉంటుంది, కాదు ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు
అనుకున్నప్పుడు ఆ ఎలక్షన్ జరిగే విధానం వేరుగా ఉంటుందనేది కూడా చాలా స్పష్టంగా కూడా జనసేన నాయకులు చాలా క్లియర్ గా తేటతెల్లంగా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు దానిని టీడీపీ వాళ్ళు స్వాగతిస్తారా లేదా చెప్పారు ఇందాక రఫీ గారు ప్లీజ్ ఒకసారి మీట్ లో పెట్టుకోవాలి ఇందాక రఫీ గారు చెప్పారు మా నాయకుడు బయటికి వచ్చిన తర్వాత మా ఆ అరెస్ట్ వెనక ఎవరున్నారో చెప్తారని చెప్పి చెప్తూ ఉన్నారు సరే చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా బయటికి రావాలి ఏ మచ్చ లేకుండా బయటికి రావాలనేది కూడా మా యొక్క అభిప్రాయం దాన్ని మేము చాలా స్పష్టంగా కూడా చెప్తూ ఉన్నాం అదే విధంగా తప్పు చేశారా లేదా ఎన్ని కోట్లు చేశారా అనేది కోర్టు చూసుకుంటది అది మాకు సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి రాజకీయ కోణంలో కూడా మేము గతంలో కూడా చెప్పాం ఈ ఆంధ్రప్రదేశ్ కి మంచి మచ్చలైన నాయకుణ్ణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయం అది చాలా స్పష్టంగా ఉన్నది అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా లేదంటే పురంధేశ్వరి గారా సోమ వీర్రాజు గారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు మేమేమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము గతంలో కూడా చెప్పాం వైఎస్ఆర్సీపీ పార్టీకి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇందాక మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా గతంలో కూడా చెప్పారు ఏం చెప్పారు ఇసుక మాఫియా గురించి చెప్పారు చాలా చక్కగా వివరించారు మందులో ఏ విధంగా స్కీములు స్కాములు చేస్తున్నారో చాలా చక్కగా చెప్పారు హనుమంతరెడ్డి గారు హనుమంతరెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అయ్యా హనుమంతరెడ్డి గారు హనుమంతరెడ్డి సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మీరు ఇసుక జేపీ సిమెంట్ కి ఎందుకు ఇచ్చారు ఒకప్పుడు డోక్రా గ్రూప్ లో ఆ విధంగా వెళ్తుంటే జేపీ సిమెంట్ కి ఇచ్చి ఎన్ని టన్నుల రాయల్టీ వస్తున్నది మీరు 300 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు ఇసుక నేచురల్ గా దొరికే ఇసుకని ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నారు అదే విధంగా మందు విషయంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు ఇన్ని వేల షాపులు ఉన్నాయి మేము వచ్చిన తర్వాత ఇన్ని వేల షాపులు వచ్చాయి అని చెప్తున్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే అన్ని షాపులు ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గం మాది గురజాల నియోజకవర్గం అండి సో ఇన్ని షాపులు ఉన్నాయి కానీ గొంతుకొకటి డోర్ డెలివరీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మందుని డోర్ డెలివరీ చేస్తున్నారు అంటే మీకు ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలో మీకు అర్థమవుతున్నది నేనేంటున్నామంటే ప్రజల నెత్తురు తాగి మీరు ఏ విధంగా చేస్తున్నారో పరిపాలన అనేది కూడా ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మేము రాజకీయ కోణంలో కూడా మిమ్మల్ని కొన్ని సూటి క్వశ్చన్లు ఇస్తూ ఉన్నాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం చెప్తున్నారు టీడీపీ వాళ్ళతో పొత్తులో టీడీపీ ఇంటర్నల్ గా పొత్తు అయిపోయిందని వైసీపీ వాళ్ళు చెప్తారు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు వారు టీడీపీ వాళ్ళేమో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ మోడీ ఉన్నాడు మోడీ ఉండబట్టి ఇదన్నా జరిగింది మేము చెప్తున్నా మాకు రెండు పార్టీలు సమానమైన దూరంలో ఉన్నాయి రైట్ నౌ ప్రస్తుతానికి రెండు పార్టీలు సమానమైన దూరంలో ఉన్నాయి కాబట్టి ఇల్లు తప్పులున్నాయి వాళ్ళు తప్పులున్నాయి వీటన్నిటినీ కూడా మనం కూలంకసత్తంగా క్లుప్తంగా కూడా ఒకసారి ఆలోచించి చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మేము అప్పీల్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము అప్పీల్ చేస్తున్నాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పరిపాలనా దిశ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పక్షాన గనక నిలబడితే ఈ స్కీములు ఈ స్కాములు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు మంచి పరిపాలన దిశగా వెళ్తున్నది మంచి దిశగా కూడా వెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీ స్వతంత్ర చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు.